బయోఫిలియన్స్ కిచెన్కు స్వాగతం. ఇప్పుడు మనం సామలతో మట్టి పాత్రలో అన్నం వండుకోవడం చూద్దాం. గత 4-5 దశాబ్దాల పూర్వం వరకు భారతీయులం మట్టి పాత్రలను వంట వండడానికి, ధాన్యం నిల్వ చేయడానికి మొదలైన వాటికి ఉపయోగించేవాళ్ళం. ఈనాటికి గిరిజనులు వాటిని వాడుతున్నారు. వీటి వాడకం వలన 3 ముఖ్యమైన లాభాలు కలుగుతాయి. మొట్టమొదటిది, వీటిలో వండిన పదార్థాలు ఆరోగ్యకరమైనవి, అంతేకాదు చాలా రుచిగా కూడా ఉంటాయి. 2వ లాభం ఏంటంటే, ఈ మట్టి పాత్రలు పాతపడి విరిగిపోయిన తర్వాత భూమిలో అవి సులభంగా కలిసిపోవడం వలన పర్యావరణానికి ఎట్టి హాని కలగదు. వీటి వాడకం వలన గ్రామాలలో నివసించే కుమ్మరి వాళ్లకు జీవనోపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా కొద్దిగా బాగుపడుతుంది. ఇది మట్టి పాత్రల వాడకం వలన కలిగే 3వ లాభం. నేను ఒక గ్లాసుడు సామల్ని తీసుకున్నాను. వీటిని కొద్దిగా నీళ్లు పోసి చక్కగా కడిగేసి ఒక స్టీల్ ఫిల్టర్తో వడకొట్టుకుందాం. సామలు, ఊదలు ఈ రెండు నీళ్లు తక్కువ తీసుకుంటాయి. అయితే పొడి పొడిగా బిరుసుగా రావాలంటే 1-1.5 నీళ్లే సరిపోతాయి. అందుకని నేనిప్పుడు వీటిని 1 గ్లాసు తీసుకున్నాం కాబట్టి 1/2 గ్లాస్ నీళ్లలో సామల్ని నానపెట్టి ఉంచుతాను. ఈ విధంగా నీళ్లు పోసి 6 గంటల పాటు నానపెట్టేసి ఉంచుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ఇలాంటి ప్లేట్ ఒకటి వేసుకుని దాని మీద మట్టి పాత్ర పెట్టుకుని, నిన్న రాత్రి 1/2 గ్లాసులో సామలు నానపెట్టాం కదా, మిగిలిన 1 గ్లాస్ నీళ్లు ఇందులో పోసుకుందాం. ఇప్పుడు పోసి స్టవ్ వెలిగించేసి మూత పెట్టేసి నీళ్ళని మరిగిద్దాం. మనం ఇంకొక స్టవ్ పైన సైమల్టేనియస్గా నీళ్లు కొద్దిగా మరిగించి ఉంచుకుందాం. ఎందుకో తర్వాత చెప్తాను. ఇప్పుడు నీళ్లు మరిగాయేమో ఒక్కసారి చూద్దాం. ఇంకా కాసేపు మరగాలి. 1-2 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి, నీళ్లు మరగడం మొదలైంది కదా. ఈ మాత్రం మరిగితే చాలు. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఈ నీళ్ళని ఉంచుకుందాం. అవసరమైతేనే వాడతాం. నీళ్లు మరుగుతున్నాయేమో ఒక్కసారి చూద్దామా. నీళ్లు మరగడం మొదలుపెట్టాయి కాబట్టి మనం ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. వేసుకుని రాత్రి నానపెట్టి ఉంచుకున్న ధాన్యాన్ని నీటిలోకి మెల్లిగా పోసుకుందాం. ఆ నానపెట్టి ఉంచిన నీళ్ళని కూడా ఇందులోకి పోసేయాలి. పోసేసి బాగా కలపాలి. పొయ్యి బాగా సిమ్లోకి పెట్టి మూత పెట్టి ఉంచుకుందాం. ప్రతి 2 నిమిషాలకు ఒక్కసారి చూద్దాం. మరొకసారి మూత తీసి చూద్దాం ఎంతవరకు ఉడికిందో. చూసారా, చక్కగా ఉడుకుతోంది. మనం ఇప్పుడు ఫోర్క్ తీసుకుని బాగా కలుపుకుందాం. ఇలా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి అడుగంటకుండా ఉండేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం మళ్ళీ. ఇప్పుడు మరొక్కసారి మూత తీసి చూద్దాం. చూశారు కదా, చక్కగా దగ్గరికి ఉడికిపోయింది. కానీ మనం ఒక్కసారి
గ్రెయిన్ చూద్దాం. ఇంకా నీళ్లు పడతాయి. మనం ముందర పక్కన కాచి ఉంచుకున్నాం కదా, ఆ నీళ్లు కొద్ది కొద్దిగా చెంచాలతో ఓ 2-3 చెంచాలు పోసుకుని బాగా కలిపి మూత పెట్టి ఉంచుకుందాం. మొత్తం ఎక్కువ నీళ్లు ఒక్కసారే పోసేయకూడదు. మరొక్కసారి మూత తీసి చూద్దాం. చూశారు కదా, చక్కగా ఉడికిపోయింది అన్నం. ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆపేసేయాలి. పాట్ తీసుకున్న వేడి ఉంది కదా, ఆ వేడితో రెస్ట్ ఆఫ్ ద కుకింగ్ జరుగుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉమ్మగిల్లనిద్దాం. మనం ఇప్పుడు 10 నిమిషాలు అయింది కదా స్టవ్ ఆపేసి, ఒక్కసారి ఎలా ఉందో చూద్దాం. చూడండి, అన్నం చక్కగా తయారైంది. కుండకున్న వేడితోనే ఇంత బాగా అన్నం పొడి పొడిగా చక్కగా తయారైంది. చూడండి గ్రెయిన్ సెపరేట్గా తయారైంది. మనం కుక్ చేసింది ఓన్లీ ఫర్ 10 మినిట్స్. రిమైనింగ్ 10 మినిట్స్ మూత పెట్టి ఉంచాం. మరొక్క 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం. మనం ఇలాగా వేడినీళ్ళు ఎందుకు మరిగించి ఉంచామో ఒక్కసారి తెలుసుకుందాం. అన్నం ఉడుకుతున్నప్పుడు చన్నీళ్ళు పోస్తే ఆ కుకింగ్ ప్రాసెస్ స్లో డౌన్ అవుతుంది. అదే కాకుండా గ్రెయిన్ టెక్స్చర్ కూడా మారిపోతుంది. ఎనీ స్టార్చ్ ఆర్ కార్బోహైడ్రేట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్కి ఇదే ఇష్యూ. అందుకనే మనం నీళ్లు మరిగించి పక్కన పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు మరొక 10 నిమిషాలు, అంటే స్టవ్ ఆపేసింది మొదలు ఇప్పటికీ 20 నిమిషాలు అయింది. చూడండి గ్రెయిన్ ఇంకా బాగా తయారైంది. ఇలా వండిన అన్నం మనకి ఫ్రైడ్ రైస్కి, పులిహోరకి చాలా బాగుంటుంది. కొందరిళ్లల్లో అన్నం బిరుసుగా తినడం అలవాటు. అలాంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మేము 1-1.5 నీళ్లు వాడతాం సామలు వండడానికి. ఒకవేళ సాఫ్ట్గా తినడం అలవాటు, లేకపోతే పిల్లలు తినాలి, అలాంటప్పుడు 1-1.35 లేకపోతే 2 కూడా నీళ్లు వాడుకోవచ్చు. అయితే 2 నీళ్లు పడతాయని అనుకుంటే 1-1.75 నీళ్లే తీసుకోవాలి. తర్వాత ఇందాకళ్ళు చూసాం కదా నీళ్లు పక్కన మరగపెట్టి ఉంచుకున్నాం, అలాగా అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ వండుకోవాలి. సామల అన్నాన్ని ఒక ప్లేట్లోకి వడ్డించుకుని చూద్దాం. చూశారు కదా ఎంత చక్కగా పొడి పొడిగా ఎలా ఎంత బాగా వచ్చిందో అన్నం. దీనికి 4 కారణాలు. మొదటిది, డాక్టర్ ఖాదర్ గారు చెప్పినట్టు 6 గంటల సేపు నానపెట్టడం. 2వది, తక్కువ మంట మీద నిదానంగా వండడం. 3వది, కొద్దిగా నెయ్యి కానీ గానుగ నూనె కానీ వాడడం. 4వది, సరి అయిన పరిమాణంలో నీళ్లు పోయడం వల్ల ఇలా పొడి పొడిగా అన్నం వచ్చిందన్నమాట. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.